మద్యం మద్యం దగ్గర నుంచి మొదలెడితే పాకాట క్లబ్బులు విచ్చల విడిగా కనిపిస్తూ ఉంది. పాకాట క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి. ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్నా కప్పం కట్టండి. ఏ ఒక్కరూ కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశం లేదు, పరిస్థితి లేదు. ఎమ్మెల్యేకింత ముఖ్యమంత్రికింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది. వీళ్ళు చేస్తూ ఉన్న మోడస్ ఆపరాండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరాండా అంటే, నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీళ్ళందరూ కలిసి గోబుల్స్ ప్రచారంలో భాగమవుతారు. వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి, అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటలాడతారు. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అని అంటే, వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకు సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే, ఇంటింటికి పంపిస్తారు, వాలంటీర్లను 10,000 రూపాయలు జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్. అక్కడి నుంచి మొదలవుతుంది మోసం. ఎన్నికలప్పుడు మాత్రం నెక్స్ట్ మీకు 10,000 రావాలి అని అంటే, మా ప్రభుత్వం రావాలి రావాలి అని అంటే ప్రతి ఇంటికి ఈ ప్రచారాన్ని మీరు తీసుకొని పోవాలని వాడతారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాలంటీర్లుగా ప్రతి ఇళ్ళకు పోతారు. ఇలా ఎమ్మెల్యేలు పోతారు, వీళ్ళు తిరుగుతారు, మైకులు పట్టుకొని ఊదర కొడతారు. ఆ ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో చిన్నపిల్లలు కనిపిస్తే, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని అడుగుతారు. చిన్నపిల్లల అమ్మలు కనపడితే, నీకు 18,000 సంతోషమా అని అడుగుతారు. ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనపడినా, తల్లి కనపడినా, నీకు 18,000 మళ్ళీ సంతోషమా అని అడుగుతారు. అక్కడి నుంచి ఆ చిన్నపిల్లల తల్లికి సంబంధించిన పెద్దమ్మలు కనిపిస్తే, నీకు 48,000 సంతోషమా అని అడుగుతారు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అత్త బయటకు వచ్చినా, ఆ తల్లి వాళ్ళ అత్త బయటకు వచ్చినా, నీకు 48,000 అమ్మ, నీకు కూడా సంతోషమా అని అంటారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లవాడు బయటకు వస్తే 20 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లాన్ని ఎవరిని చూసినా, నీకు 36,000 సంతోషమా అని అంటారు. కండువా వేసుకొని రైతు బయటకు వస్తే, నీకు 20,000 రూపాయలు సంతోషమా అని అంటారు. ఇలా ఇంట్లో ఎవరున్నా కానీ, ఎంతమంది ఉన్నా కానీ, ఎవరినైనా కూడా ఇదే మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్ళి ఇవే మాటలు రిపీటెడ్గా చెప్పి 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 ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడం అన్నది మోడస్ ఆపరాండా. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మోడస్ ఆపరాండా అయింది. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందబ్బా. అది మాత్రమే కాకుండా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, అమరావతి మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో కూడా అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి విషయాన్ని కూడా ప్రజలకి మీ మాధ్యమంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అయినటువంటి పోలవరం, గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన
పోలవర నిర్మాణం ఆగిపోయి అక్కడ డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బ తిన్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల్ని పోలవరానికి అని చెప్పి కేటాయించడం జరిగింది. అది మాత్రమే కాకుండా డయాఫ్రమ్ వాల్ ప్రత్యేకంగా కట్టడానికి ఇవాళ కొత్తది కట్టాలి కాబట్టి దగ్గర 1000 కోట్ల రూపాయలు 900 పైచిలకు కోట్ల రూపాయలు అవుతున్నటువంటి సందర్భంలో అది కూడా మేము సమకూరుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయం. దీనికి తోడు రైల్వే జోన్ ఏదైతే ఉన్నదో ఇంతకు ముందు ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో భూమి ఏదైతే ఉందో అది కట్టుబడికి అనువుగా లేనటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. అనేక పర్యాయాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళినా కూడా వారు నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో ఆ నిర్మాణం కూడా ఒకింత ఆలస్యమైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించారు అశ్విని వైష్ణవ్ గారు, మరొక భూమిని ఇవాళ కేటాయించడం జరుగుతుంది, వెంటనే రైల్వే జోన్ నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ అని చెప్పి చాలామంది మనసులో ఆందోళన ఉంది, కానీ మీ మాధ్యమంగా ప్రజలకి స్పష్టంగా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఇవాళ దృష్టి పెడుతుంది. కుమారస్వామి గారు, నేను, వర్మ గారు, సీఎం రమేష్ గారు మేము ముగ్గురు అక్కడ పార్లమెంట్లో కుమారస్వామి గారిని కలిసి వారికి మెమొరాండం ఇచ్చినటువంటి సందర్భంలో 15 రోజుల్లో నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ సందర్శనార్థం వస్తానని చెప్పి వారు చెప్పారు. వారి చెప్పి ఇచ్చినటువంటి మాటకి అనుగుణంగా 14వ రోజునే వారు వచ్చారు. వచ్చి స్టీల్ ప్లాంట్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి వారందరితోటి చర్చించిన మీదట ప్రైవేటీకరణ కాదు, ముందు స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మా ఆలోచన ఉంటుంది అని చెప్పి ఆనాడు కుమారస్వామి గారు చెప్పినటువంటి మాట. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ రాష్ట్రానికి ఆర్థికంగా కావచ్చు, మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇవాళ రాష్ట్రానికి తన సహకారాన్ని మద్దతుని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు వారు చక్క సానుకూలంగా స్పందించి ముందుకు వచ్చి సభ్యులుగా చేరుతున్నారు. కనుకనే ఇవాళ రాష్ట్రంలో మేము దగ్గర 17 నుండి 18 లక్షల సభ్యత్వాన్ని ఇవాళ మేము రాష్ట్రంలో చేసుకోగలిగాం. 17.5 లక్షలు ఇవాళ సభ్యత్వం మనకి రాష్ట్రంలో చేసుకున్నాం. కనుక ఇది చిన్న సంఖ్య కాదు. అది మాత్రమే కాకుండా ఇవాళ రాజమండ్రి చూసినా కూడా ఎయిర్పోర్ట్ యొక్క విస్తరణ జరుగుతుంది. అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి యొక్క సహకారంతో 245 కోట్లు స్టేషన్కి అని చెప్పినా ఇవాళ అది 280 కోట్లకి హెచ్చించబడింది. ఎందుకంటే మేమందరం కూర్చుని అక్కడ రైల్వే అధికారులతోటి మాట్లాడి మనకి వెస్ట్ సైడ్ కాదు ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ ఉండాలి అనేటువంటి విషయం వారి దృష్టికి తీసుకుని వచ్చి సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట వారందరినీ ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత వారు కాస్త ఆ వ్యయం పెరిగినటువంటి విషయం కనుక ఇవాళ అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఇంకొక 2-3 రోజుల్లో దానికి కూడా వారు మంజూరు చేస్తారు, సానుకూలంగా స్పందిస్తున్నారు. కనుక అది కూడా మనం చక్కగా అప్గ్రేడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా రోడ్లు అంటారా, ఇందాక చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారంతో ఈ రోడ్ల విషయం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అనపర్తిలో ఉన్నటువంటి ఈ కెనాల్ రోడ్ ప్రధానంగా మనకి చాలా చాలా ప్రధానం. అది కూడా గడ్కరీగా దృష్టికి తీసుకుని వెళ్ళాము. అది నేషనల్ హైవేగా డిక్లేర్ చేయించి ఏ విధంగా మనం దాన్ని రిపేర్ చేసుకోవచ్చో దాన్ని దృష్టి పెడతామని చెప్పి వారు చెప్పారు. కనుక అన్ని విధాలా అటు రాష్ట్రం ఇటు జిల్లా ఈ వీటన్నిటి అభివృద్ధి మీద దృష్టి పెట్టి అన్ని విధాలా తన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. కనుకనే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చి సభ్యులుగా చేరుతున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా చేస్తున్నటువంటి కృషికి మరి ఒక్కసారి వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.